తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలోని స్థానిక రాహులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తర్వాత కార్యకర్తలందరికీ స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 39 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో జాతీయ నాయకులకు రాష్ట్ర నాయకులకు టీడీపీ కార్యకర్తలకు అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో 40 ఏళ్లుగా సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్న ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక భూమిక పోషించినటువంటి పార్టీ టీడీపీ అని, 4 సార్లు అధికారం చేజిక్కించుకున్న పార్టీ అని, 4 సార్లు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన పార్టీ టీడీపీ అని అన్నారు. అలాగే ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి సామాన్యులు సైతం రాజకీయాల్లోకి తీసుకువచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజల మనసును దోచుకున్న పార్టీ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా మరి జగ్గంపేటలో మనం 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 40 సంవత్సరాలు అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ దినోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఒక ప్రాంతీయ పార్టీ 40 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం సాగించి 39 సంవత్సరాలు మరి ఇవాళ 40వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్నో కీలకమైనటువంటి భూమికను పోషించినటువంటి ఒక రాజకీయ పార్టీగా కావడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి కొన్ని కుటుంబాలకే పరిమితమైనటువంటి రాజకీయ వ్యవస్థని విశాలమైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలకే కూడా చేరువుకు తీసుకెళ్లినటువంటి ఘనత స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీది అని చెప్పేసి చెప్పక తప్పదు. ఈరోజు మరి ఎక్కువ స్థాయిలో బడుగు బలహీన వర్గాల వారు రాజకీయ అధికారాన్ని చేపట్టారు అంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పేసి చాలా గర్వంగా తెలియజేస్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు. అలాగే 3 సూత్రాలతోటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ విప్లవాన్ని సృష్టించినటువంటి తెలుగుదేశం పార్టీ కూడు గూడు గుడ్డ అనేటటువంటి 3 సూత్రాలు ప్రామాణికమైనటువంటి సూత్రాలతో